ఈనాటి రాయచోట్ల జరుగుతున్న సామాజిక సాధరిక యాత్ర విచ్చేసిన అందరికీ రెండు చేతులచే దండం పెడుతున్నాం. ఈనాటి వేదిక మీద అలంకరించిన మిత్రులు, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారికి, పార్లమెంటు సభ్యులు సురేష్ గారికి, యంగ్ అండ్ డైనమిక్ ఇందాక మాట్లాడు మన అనిల్ కుమార్ యాదవ్ గారికి, మరో మిత్రుడు రమేష్ యాదవ్ గారికి, మన డిప్యూటీ చైర్పర్సన్ కేజే ఖాన్ గారికి, అలాగే వేదిక నుంచిన చాలామంది మిత్రులు సోదరులందరికీ పేరు పేరు నమస్కారం. ఎందుకంటే ఇందాక ఒక 70 mm తర్వాత ఒక మళ్ళీ 35 mm మాట్లాడే పెద్దగా ఎక్కదు. తమ్ముడు అనిల్ చాలా అన్ని చెప్పాల్సిందని చెప్పేసినాడు. సో అయినప్పుడు కూడా ఒక 5 నిమిషాలు మీరు షేర్ చేసుకొని మీతో మాట్లా, ముఖ్యంగా మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా పుట్టిందో, ఎంత సమస్యల్లో బయటకు వచ్చిందో, ఎన్ని అధిక కష్టాలు బయటకు వచ్చిందో మనందరూ కూడా తెలుసు. దాటి అన్నింటిలో కూడా మాతో పాటు మీరు అందరూ కూడా భాగస్వాములుగా ఉన్నారు ఆ రోజు. అందుకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కష్టాలు చూశాడు, నష్టాలు చూశాడు, ఇబ్బందులు చూశాడు, ముఖ్యంగా రైతాంగాన్ని చూశాడు, పేద ప్రజలను చూశాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని చూశాడు, రైతన్న సోదరుల కష్టాలు చూశాడు. అందుకే ఈరోజు ఆనాటి నుంచి నేటి వరకు కూడా అనేకమైన సంక్షేమ పథకాలు దేశంలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టిన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో మనకు అమలవుతున్నాయంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈరోజు మనం గమనించాలా, కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఎస్సీలకు ఇచ్చింది 4 మంత్రులు, కానీ ఈరోజు 5 కోట్ల మంది ఉన్న ప్రజల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీలకు ఇచ్చింది 5 మంత్రులు. దాంట్లో సోదరికి డిప్యూటీ ఏదైతే ఉందో వనిత, ఒక అరుంధతి వాడికి సంబంధించిన సిస్టరు, అంతకుముందు సుచరిత అనే ఆమెకు మాల కమిటీకి సంబంధించిన హోమ్ మినిస్టర్, అదే కదా ఈ తమ్ముడు సురేష్, మీకు తెలుసు ఒక సాధారణమైన కార్యకర్త కింద అందా జెండాలు పట్టుకున్న వ్యక్తి ఈరోజు వ్యక్తిని చేశాడంటే అది జగనన్న యొక్క చరిష్మా, జగనన్న యొక్క ఉన్న టాలెంట్ ధైర్యము. చాలామంది కూడా వద్దన్నప్పుడు కూడా ఎక్కడ వినకుండా చేసిన ఘనత జగన్మోహన్ గారు. అదేవిధంగా మనకు తెలుసు ఈరోజు సంక్షేమ పథకాలు ఒక దగ్గర ఏంటంటే డెవలప్మెంట్, సైనిక శాసనసభ్యులు మిత్రులు శ్రీకాంత్ రెడ్డి నాకు తెలుసు, ఎందుకంటే స్వయంగా మీ ఇద్దరు ఒకే దగ్గర ఉంటాం కాబట్టి, ఎంత ప్రేమ అఫెక్షన్ అంటే రాయచోటి పైన నిజంగా అనుకుంటా తెలియకుండానే పోయి సంతకం పెట్టుకుంటా ఉంటాడు. అంటే ఎక్కడ పోయినా అంటే లేదండి, అంత ప్రతి ఒక్కడు కూడా రాయచోటి నియోగం పైన గట్టిగా పట్టున్న వ్యక్తి, ప్రతి సమస్యను కూడా తన పునిగిలో తెచ్చుకొని ఖచ్చితంగా ప్రజలకు చేయాలని, అందుబాటులో చేయాలని ఒక ఉద్దేశం స్థానిక శాసనసభ్యులు శ్రీకాంత్కి ఉండదంటే ఖచ్చితంగా నిజమే 100 రూపాయలు అని చెప్పేసి ఈ సభ ద్వారా మీకు అందరూ తెలియజేస్తున్నాను. దాంతోపాటు పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి ఎప్పుడు కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటాడు, ఎప్పుడు ఏది చేసినా కన్నా నియోగవర్గాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే శ్రీకాంత్తో షేర్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇన్ని అవకాశం ఇచ్చలేన మన ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా చాలా వరకు కూడా మీరు అందరూ కూడా ప్రేమగా చూసుకునే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు చూసినాం, ఈరోజు పాదయాత్రలు చూసినాం, ఓదార్పు యాత్ర చూసినాం, మనం జగనన్న పాదయాత్ర చూసినాం, కంపేర్ చేసుకోండి. నిజంగా ఈరోజు చూస్తున్నాం, ఈరోజు సంక్షేమ పథకాలు ఈరోజు డోర్ తట్టి ఇంటింటికి వస్తున్నాయి, డోర్ తట్టి ఇస్తున్నాం, జల్లెడు బట్టి ఇస్తున్నాం. ఈరోజు ప్రజల్లో ఈరోజు ఉండంటే ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీస్ కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ముఖ్యంగా మహిళా సోదరులు కావచ్చు, ఎన్ని సంక్షేమ పథకాలు అంటే వాళ్ళ ఆత్మ గౌరవం ఎక్కడ కానీ దెబ్బతినకుండా ఆత్మస్థైర్యం పెంచేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న దానికి ఎక్కడ కానీ సందేహం లేదని ఈ సభ ద్వారా మీకు అందరూ తెలియజేస్తున్నా. ఇంకా చాలామంది మిత్రులు మాట్లాడాల్సింది, ఇప్పుడు చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు. మీకు అందరికీ ఈ టైం ఇచ్చేందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. వాస్తవానికి ఎన్నో కష్టాల నష్టాలలో నాకు ఒక చిన్న గాయం జరిగినా భరించకుండా వాళ్ళ గుండెల పైన పెట్టుకొని మోసినటువంటి రాయచూడి నిజాయకూరుగ కార్యకర్తలకు, వైఎస్ఆర్సిపి నాయకులకు, ఓటర్లకు పాదాభివందనాలు చేస్తూ ఎన్నో ప్రమాణాలు చేసి నిలబెట్టుకున్నాను. ఈరోజు యువత జై జగనన్న అని చెప్పి కిలోమీటర్ల పొడుగున పరిగెత్తిన యువతను చూశాను. రాయచూడి నిజాయకూరుగాన్ని మనము
జగన్మోహన్ గారి దయ వల్ల జిల్లా కేంద్రం చేసుకోగలిగినాం. అదే రకంగా దాదాపుగా 3 నుంచి 4 వేల యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ఒక పరిశ్రమ తీసుకొస్తాను అని చెప్పి ఈ రోజు ఆ నేతాజీ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. బ్రిటిషర్స్ కాలం నుంచి ఒక చిన్న బంగ్లా కూడా లేని మన రాయచూట్లో ఈరోజు ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం, డిఎస్పీ కార్యాలయం, అలాగే శిల్పారామం స్టేడియం, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, గెస్ట్ హౌస్, అలాగే నగర వనం, ఇలాంటివి ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. రాబో రోజులలో నా పైన నమ్మకం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా ఊపిరినంత వరకు రాజకీయాలలో ప్రజాసేవకు అంకితమైనతానని చెప్పి అందరికి ప్రమాణం చేసి చెప్తూ ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై జగన్. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క అమ్మకు, అవ్వకు, అన్నకు, తమ్ముడికి పేరు పేరున పేరు పేరున శిరస్సు వంచి మీ రమేష్ మీకు పాదాభినమన వందనాలు తెలియజేస్తున్నారన్న. శ్రీకాంత్ అన్న గురించి ఈ చెప్పే ముందు ఇందాక బస్ యాత్ర చేసినప్పుడు నేను ఒక వీడియో చూసా, ఒక 30 సెకండ్ల వీడియో ఉన్నా, అది మీకోసం నేను చూపించాలనేసి మన జగనన్న ఏమన్నారనే వినండి. నేను అమ్మ ఇద్దరమే బయటకు వచ్చాను ఆ రోజు, నాకు బాగా కూర్చుంది శ్రీకాంత్ మన రాయచోట ఎమ్మెల్యే ఎందుకు చెప్పానంటే జగనన్న పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు జగనన్న నడుస్తున్న శ్రీకాంత్ అన్నకు వచ్చే ఎలక్షన్ లో 2024లో 50,000 పై చీలకు మెజారిటీతో ఖచ్చితంగా ఈ రాయచోటి ప్రజలు వేస్తారనేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ